ఏసిటీ న్యూస్ నేను నిలిమ ముందుగా హెడ్లైన్స్ జీవీఎంసీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్ వచ్చే నెల 1న ప్రదానం చంద్రబాబు యూస్ అండ్ త్రో పొలిటిక్స్ మండిపడ్డ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ కొత్త కోవిడ్ వైరస్ ప్రమాదకారి అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక పార్టీ పేరు చెప్పి కబ్జాలకు పాల్పడితే సహించం ఎమ్మెల్యే ఆదిప్రాస్ స్పష్టీకరణ సభవరం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మరణం ఇక వివరాల్లోకి వెళ్తే మహా విశాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2019 పథకం కింద ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్స్ టెక్నాలజీ కేటగిరీలో జీవీఎంసీకి ఈ అవార్డు లభించింది కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ దీని ప్రకటించింది విశ్వనగరి విశాఖ గడిచిన రెండేళ్లలో ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం చేసుకుంది పలు దేశీయ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది ఇప్పుడు ఆ ఖాతాలోకి మరో అవార్డు వచ్చి చేరింది ఈ అవార్డులతో నగర ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుంది దేశంలోని రాష్ట్రాలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా 2019 అవార్డును నెలకొల్పింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ అర్బన్ 2019 పథకం కింద అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ప్రభుత్వ గృహాల నిర్మాణంలో అవలంబించిన పద్ధతులు సాధించిన ఫలితాలకు సంబంధించిన ప్రాజెక్టులను సమర్పించాలని కోరింది దీనికి దేశవ్యాప్తంగా 54 నగరాల నుంచి 1000 వరకు ప్రాజెక్టులు కేంద్రానికి అందించాయి వీటిని పరిశీలించిన కేంద్రం ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ విభాగంలో ఏపీ నుంచి పెదగంటడకు చెందిన సత్రపోయిన దుర్గా నిర్మించిన ఇంటిని ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేసి అవార్డును ప్రకటించింది వచ్చే నెల 1న ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయి ఈ అవార్డులను అందజేస్తారు ప్రతిష్టాత్మక ఈ అవార్డు లభించడం పట్ల జీవీఎంసీ అధికారుల్లో హర్షం వ్యక్తమవుతుంది మాజీ హోంమంత్రి చినరాజప్పకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మిందిలో కాదు మా ఇంటి సందులైనా పర్లేదు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని సమాధానం ఇచ్చారు యూసేంద్ర పాలిటిక్స్ చంద్రబాబు అని గుడివాడ కుటుంబ చరిష్మాని వాడుకొని వదిలేశారని విమర్శించారు తనకు నిజమైన రాజకీయ గురువు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పారు కుర్రాడిగా ఉన్న తనకి ఎంపీ టికెట్ పార్టీ నగర జిల్లా అధ్యక్షుడి పదవులు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మిందిలోని సంగతి త్వరలోనే తెలుస్తామని చినరాజప్ప అన్న మాటలకు కౌంటర్గా ఈ వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి చినరాజప్ప గారు కొన్ని వ్యాఖ్యలు నా మీద వ్యక్తిగతంగా చేసినట్టుగా కొన్ని మీడియా ఛానల్స్లో మీ పత్రికా సోదరుల ద్వారా వినడం జరిగింది అసలు రాజప్ప గారు పాపం నాకు ఇప్పుడు కూడా ఆయన చూసి జాలేస్తూ ఉంటుంది ఎందుకంటే హోంమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక హోంగార్డు కూడా ఆయన మాట వినట్లేదని చెప్పి బాధపడుతూ ఉండేవాడు ఒక హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నాను పేరుకి నన్ను డిప్యూటీ సీఎంగా పెట్టాను హోంమంత్రిగా పెట్టానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు తప్ప ఎక్కడా కూడా నాకు ఏ రకమైనటువంటి అధికారాలు ఇవ్వలేదని చెప్పి చాలామంది దగ్గర మాట్లాడినట్టుగా చూశాను అయితే ఈరోజు నా మీద వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేయడం కొన్ని మింది వస్తాను మింది కాదు ఏ సందుకు రమ్మని రమ్మనండి మింది అనేది నా చిరునామా నేను నా ఇట్స్ మై కేర్ ఆఫ్ అడ్రస్ నేను 50 సంవత్సరాలుగా నా కుటుంబం నా మా తాతల దగ్గర నుంచి మా తండ్రుల దగ్గర నుంచి మేము ఆ ప్రాంతంలో ఉంటున్నాం మింది ఎక్కడ మింది వస్తాడో మిందిలో మా ఇంటికి వస్తాడో ఎక్కడికి వస్తాడో రమ్మని నాకేం అభ్యంతరం లేదు కాకపోతే వచ్చే ముందు ఆయన తాలూకా వ్యక్తిత్వం ఆయన మనసు చంపుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీలో ఉంటా ఉన్నాడు ఏ రకమైనటువంటి అధికారాలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి ఇచ్చాడు అన్నీ సమాధానం చేసి రమ్మన్నారు ఈరోజు నాకేదో చంద్రబాబు నాయుడు కార్పొరేటర్ టికెట్ ఇచ్చాడని లేకపోతే మా అమ్మగారికి 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చానని మా నాన్న చనిపోయినటువంటి సమయంలో మాకు తెలిసి తెలియనటువంటి వయసులో మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు కొన్ని రాజకీయ కారణాలతో చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు బంధువులు అందరూ వస్తే ఆ బంధువులతో పాటు ఈ రావందులు కూడా వచ్చాయి మేము తెలుసుకోలేకపోయాం అత్యంత శక్తివంతమైన కొత్త కోవిడ్ వైరస్ తో తీవ్ర ప్రమాదం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పిజే శ్రీనివాస్ సూచించారు
పబ్లిక్ లైబ్రరీలో ప్రజా ఆరోగ్య వేదిక ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకేతో పాటు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జపాన్ లో కూడా ఈ వైరస్ విస్తరించింది అని చెప్పారు. జ్వరం, పొడి దగ్గు వంటి వైరస్ లక్షణాలు ఉన్నవారు తక్షణమే వైద్యుని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్లు టి కామేశ్వరరావు, శ్రీకాంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 30 మందిలో 10 మంది డాక్టర్లే మిగలడం జరిగింది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఫాస్ట్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నారు. అలాగే సిస్టర్స్ కూడా అంతే, 30% ఉన్నారు. ఒక 30 సిస్టర్స్ ఉన్నారనుకుంటే 10 మెంబర్సే ఉన్నారు అన్నమాట. అలాగే వార్డ్ బాయ్స్ వీళ్ళందరూ కూడా కోవిడ్ ఎవరిని స్పేర్ చేయలేదు. సో ఇంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఉన్న హాస్పిటల్స్లో వీళ్ళనే సర్ది చేయడంతో ఒక్కొక్కరు ఓవర్ డ్యూటీస్ చేయడం కూడా జరిగింది. అలానే ఈ గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం చాలా బాగా నిర్వర్తించారని మనం చెప్పుకోవాలి. అయితే ఒడిదొడుకులు, మిస్మేనేజ్మెంట్లు ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి. అవి కూడా మనం గమనిస్తూ ఉండాలి, వాటిని మనం ఎదిరిస్తూ ఉండాలి. అయితే ఈ పరిస్థితుల్లో మెయిన్గా ప్రత్యేకించి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్నే కోవిడ్ కేర్ కింద పెట్టుకున్నారు, కోవిడ్ హాస్పిటల్స్ కింద. తర్వాత నెమ్మదిగా అన్నీ ఇంప్రూవ్ చేశారు. అలా టోటల్ 40 హాస్పిటల్స్ తీసుకొచ్చారు వైజాగ్లో. సో ప్రతి హాస్పిటల్ కోవిడ్ నాన్ కోవిడ్ కేర్ తీసుకునే సిచ్యువేషన్ తీసుకురావడంతో మనకు మంచి కంట్రోల్ అయితే వచ్చింది. తన పేరు చెప్పి భూ వివాదాలు, సెటిల్మెంట్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పెందుర్తి ఎమ్మెల్యే అనంరెడ్డి ఆదిపరాజు హెచ్చరించారు. నడవ గ్రామంలో భూ సెటిల్మెంట్లకు పాల్పడిన పెందుర్తికి చెందిన తులసిపై పార్టీ నుండి సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు రాంపరపు క్యాంప్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. పార్టీ పేరు ఉపయోగించుకుని భూ దందాలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపగా తులసి భూ సెటిల్మెంట్లకు పాల్పడినట్లు రుజువు కావడంతో పార్టీ నుండి బహిష్కరించినట్లు చెప్పారు. వాళ్ళు వినడం జరిగింది, చూడడం జరిగింది. మళ్ళా తులసిరామ్ అనేటువంటి వ్యక్తి మరి నాకు షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తూ మరి దౌర్జన్యాలకి, సెటిల్మెంట్లకి పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు సిబిఆర్ న్యూస్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా తులసిరామ్కి మరియు మరొక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఫోన్ సంభాషణను కూడా ఈరోజు సిబిఆర్ న్యూస్లో మరి వాళ్ళు ప్లే చేయడం కూడా జరిగింది, ఆడియో క్లిప్పింగ్ని. నేను ఆ విషయం కోసం ఎంక్వైరీ చేయగా అవతల వ్యక్తి నూకాంబిక కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి చలపతి అనేటువంటి వ్యక్తిగా నాకు తెలిసింది. అయితే ఇందులో మనం చూసుకుంటే ఇష్యూ ఏమిటి అని కనుక్కునేసరికి అక్కడ ఏదైతే నరవ సర్వే నంబర్ 5లో సుమారుగా 11 ఎకరాల స్థలంలో ఈ నూకాంబిక కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేశారని చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ కోసమో లేదంటే కొన్ని సెటిల్మెంట్స్ కోసమో మళ్ళా తులసిరామ్ అమౌంట్ డిమాండ్ చేశాడు అని చెప్పి నా పేరు ఉపయోగించుకొని మరి నాకు తెలిసింది. అయితే అసలు సబ్జెక్ట్ ఏమిటి అనేటువంటి దానికి వస్తే ఇవాళ ఉదయం కథనాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. మీ పేరు ఉపయోగించుకొని మాకు కూడా పలానా రకంగా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఏదైనా మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ ఇటువంటి వాటికి ఇటువంటిగా మా పేరును ఉపయోగించుకొని సెటిల్మెంట్లకి, దుర్మార్గాలకి పాల్పడితే ఎంతటి వారైనా సరే పార్టీలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వారి మీదైనా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మరి అందులో భాగంగానే ఇవాళ మళ్ళా తులసిరామ్ అనేటువంటి వ్యక్తి మీద మరి ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నిమిషం నుంచి ఆయన పార్టీలోంచి కూడా పూర్తిగా సస్పెండ్ చేస్తున్నాం. ఆయనకి, పార్టీకి మాకు కానీ ఇక మీద ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి మరి తెలియజేస్తున్నాం. పెందుర్తి రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. రామలక్ష్మణ్ లాంటి కవులను, వారి అమ్మ నాన్నలను వేరు చేసింది. ప్రమాదంలో కళ్ళ ముందే భార్య, కుమారుడు చనిపోతుంటే ఆ భర్త విలువెల్లాడిపోయాడు. విశాఖ జిల్లా సబవరం వద్ద జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో తల్లి, కొడుకు దుర్మరణం పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కే కోటపాడ మండలం వారాడ గ్రామానికి చెందిన అన్నదానం అప్పలరాజు, భార్య అచ్చయ్యమ్మ, కుమారులు రామలక్ష్మణులు అనకపల్లి మండలం కోడూరులో ఉంటున్నారు. వీరికి వారాడలో వైఎస్ఆర్ ఇంటి స్థలం మంజూరైంది. పట్టా తీసుకుని ద్విచక్ర వాహనంపై కోడూరు వెళ్తుండగా సబ్బవరం మెయిన్ రోడ్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ మోటార్ సైకిల్ హ్యాండిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న భార్య, కుమారుడు రాము రోడ్డుపై పడిపోయారు. అప్పలరాజు మరో కుమారుడు లక్ష్మణ్ మరో పక్క పడిపోయారు. వెనకనే వస్తున్న లారీ చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే రాము చనిపోగా తల్లి అచ్చయ్యమ్మ కొన ఊపిరితో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.
కళ్ళెదుటే వారు మరణించడాన్ని తట్టుకోలేక తండ్రి అప్పలరాజు కొడుకు లక్ష్మణ్లు గుండె బాదుకుంటూ రోధించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టింది. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పేదవారికి ఇల్లు ఇస్తామని చెప్పిన వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరులకు ఇల్లు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని కోసం ప్రభుత్వ భూమిని ఉపయోగించాలనే నిర్ణయంతో అక్రమాలకు గురైన ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి ఎంపీ విజయసాయిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని లిక్కర్ వ్యాపారి అని దుయ్యబట్టారు. ఈ ప్రజల ఆస్తిని ప్రభుత్వ భూముల్ని రక్షించాల్సిన బాధ్యత మనకుంది. ఈ ప్రభుత్వ భూముల్ని రక్షించి గతంలో గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం నాయకులు ఏదైతే దోచుకున్నారో ఆ భూముల్ని వారి కబంధ హస్తాల్లో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వ భూముల్ని మనం రక్షించుకొని ఆ ప్రభుత్వ భూముల్ని ప్రజ ఈ నగర అభివృద్ధి కోసం ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దాన్ని పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఈ నగరాన్ని దత్తత తీసుకున్న దానికంటే కూడా ఈ నగరంపై ప్రేమతో ఈ నగరాన్ని అభివృద్ధి పరచాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వెలవుపూడి రామకృష్ణబాబు నోటుకొచ్చిన విధంగా విజయసాయి రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నోటుకొచ్చిన విధంగా దుర్భాషలాడటం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈనాడు రామకృష్ణబాబు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం. మీ చరిత్ర ఏంటో ఈ విశాఖపట్నం నగరం ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు విజయవాడలో జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి హత్య కేసులో ముద్దాయిగా ఉండి బతుకు తెరువు కోసం ఇక్కడికి తప్పించుకుని వచ్చింది నిజం కాదా? మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈనాటి వరకు మీరు చేసిన వ్యవహారాలు కానీ వ్యాపారాలు కానీ మద్యం భూతగాదాల్లో చొచ్చుకుని వెళ్ళటం పూర్తిగా మద్యం అంటే మద్యం షాపులు అంటే లిక్కర్ వ్యాపారం అంటే వెలగపూడి రామకృష్ణబాబు, రామకృష్ణబాబు అంటే లిక్కర్ వ్యాపారం అనేది విశాఖపట్నంలో ఉన్న మీ అనుచరులకు కానీ మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కానీ చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు విశాఖపట్నంలో తెలిసింది. నరవ గ్రామంలో 7x4 ఏ సర్వే నెంబర్లో రైతులకు చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని హ్యూమన్ రైట్స్ డిఫెండర్ గుండు అప్పలరాజు ఆరోపించారు. బాధితులతో కలిసి మురళీనగర్లో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతుల స్వాధీనంలో ఉన్న భూములపై ఎటువంటి దర్యాప్తు లేకుండా ఏపీఐఎస్సీ అధికారులు స్థానిక బ్రోకర్లతో కుమ్మక్కై లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిపై పూర్తిగా రైతులకే హక్కు ఉందన్నారు. అయితే ఇందులో కొంతమంది రైతులు నంబూరి కన్స్ట్రక్షన్స్ కు విక్రయించిన 9 ఎకరాల భూమిలో నిర్మించిన కాంపౌండ్ వాళ్లను ఆర్డీఓ ప్రభుత్వ భూములుగా ప్రకటించి గోడను కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బాధితులు త్రిమూర్తులు భవాని పాల్గొన్నారు. గత 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలోనూ జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధులలో జరుగుతున్నటువంటి నరవ గ్రామంలో ఈ యొక్క సత్యవాణిపాలెం అనే ప్రాంతంలో ఈ నంబూరు వారి కుటుంబీకులకు సంబంధించినటువంటి 42 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుందని అంటే ప్రభుత్వం ఎక్వైరీ చేసిందని అది ఎస్సీజెడ్ వారికి ఇచ్చిందని ఎస్సీజెడ్ వారు వాళ్ళు కొంత ఉపయోగించుకొని మిగతా స్థలాన్ని వినియోగించుకోకుండా అంటే మీకు ఏపీఐఎస్ఎస్సీ వారికి ఇచ్చివేయడం జరిగింది. ఏపీఐఎస్ఎస్సీ వారు ఇటు రైతులు మ్యూటేషన్ చేసుకోకపోవడం వల్ల ఈనాటి వరకు రైతులకే ఆ భూమిని చెందే విధంగా ఉంది. అంతేకాకుండా రైతులు ఆధీనంలో ఉన్న భూమిని ఏపీఐఎస్సీ వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మ్యూటేషన్ చేసినాడే ఇంకొక యజమాని అవుతాడు. భూ బాధ్యులకు కానీ న్యాయం జరగకపోతే వాడు ఎంత న్యాయవాది అయినా ఎంత దళారీలైనా ఎంత రాజకీయ నాయకులు ఒత్తిడున్నా సరే 97లో ఏ విధంగా ఐఏఎస్ఎస్ ఆఫీసర్ని నేల మట్టి కనిపించానో ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఈ దళారీ వ్యవస్థను కూడా రూపుమాపడానికి ప్రాణాలైనా ఒడ్డిస్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.
జీవీఎంసీ పరిధిలో నియోజకవర్గాల వారీగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టేందుకు టెండర్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కైలాసపురం డిఎల్బి గ్రౌండ్స్లో ఈ రోజు పట్టాల పంపిణీ చేశారు. 29న పశ్చిమ నియోజకవర్గం వారికి శ్రీహరిపురం కోరమండల్ గేట్ ఎదురుగా, 30న దక్షిణ నియోజకవర్గం వారికి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోను, అలాగే తూర్పు నియోజకవర్గానికి ఏఎస్ రాజా కళాశాల మైదానం లేదా స్వర్ణ భారతి స్టేడియంలోను, జనవరి 1న భీమిడి నియోజకవర్గం వారికి మధురవాడలోను, 2న గాజువాక నియోజకవర్గం వారికి ఊడా కాలనీలోను, ఆదర్శ గ్రౌండ్స్లో, 3న పెందుర్తి నియోజకవర్గం వారికి వేపకుంట జంక్షన్లో, 6న అనకాపల్లి నియోజకవర్గం వారికి ఎన్టీఆర్ గ్రౌండ్స్లో పట్టాలు పంపిణీ చేస్తారు. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మూడు ఆప్షన్స్ ఇస్తా ఉన్నాం. ఆ మూడింటిలో ఏ ఆప్షన్ మీరు కావాలనుకుంటే ఆ ఆప్షన్ పద్ధతి ప్రకారం మీకు ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఒక ఆప్షన్ ఎలాంటిది అని అంటే మూడు ఆప్షన్లు కూడా చెప్తాను. ఏపీబీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాసభలు సుజాత నగర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఫకీర్ దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యజమాన్య దృష్టి సారించేలా కృషి చేస్తామన్నారు. సమస్యల్ని పరిష్కరించేందుకు సమస్యలతో కూడిన ఒక రిప్రజెంటేషన్ని మా కార్యాలయానికి అందజేసినట్లయితే చైర్మన్ గారు మేము అందరం కూర్చొని దీనిపైన పూర్తి విచారణ జరిపి ఓ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సూచించడం జరుగుద్ది. వీరి సమస్యలన్నీ కూడా న్యాయబద్ధంగా ఉన్నాయి. ఏదైతే ఈ విద్యుత్ సంస్థల్లో సీఎండీలు కానీ డైరెక్టర్లుగా కానీ 50% ఉండవలసింది, ఒక్క సీఎండి కూడా ఒక్క డైరెక్టర్ కూడా బీసీ లేకపోవడం మా దృష్టి తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే అవుట్సోర్సింగ్ నియామకాల్లో 50% బీసీలకు ఇవ్వవలసిన వాటా ఇవ్వటం లేదన్న విషయాన్ని కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రమోషన్లో ఏదైతే ఆర్ఓఆర్ రోస్టర్ పద్ధతిని పాటించవలసిన దాన్ని ఏదైతే విద్యుత్ సంస్థలు పక్కన పెట్టి ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈరోజు మా దృష్టి తీసుకురావడం జరిగింది. 2009లో రాజశేఖర్ రెడ్డి గారికి హరిహర కళా భవనం హైదరాబాద్లో కలిసి ఇలాగ మెజారిటీ సభ్యులు ఉన్నారు ఇందులో ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీలో, మరి ఇలాంటి సంఘానికి గుర్తింపు కావాలని ఇప్పుడు చెప్తే రాజశేఖర్ రెడ్డి గారు 2010లో మాకు గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది. మరి 2010 నుండి 2017-18 ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో 10 ఏళ్ళు అన్ని ప్రివిలేజ్ ఇచ్చారు. 18 తర్వాత మాకు రావాల్సిన గుర్తింపు అనేది ఓడి ఫెసిలిటీ కానీ మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా డిస్కనెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరం విషయం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని డిపార్ట్మెంట్ల కంటే 24/7 పనిచేసే డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ, అందులో బీసీలు ఎక్కువ. కరోనా కొత్త వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తుంది. బ్రిటన్లో విజృంభిస్తున్న కరోనా స్ట్రెయిన్ విశాఖ అధికారులను ఆందోళన కలిగిస్తుంది. యూకే నుంచి ఇక్కడకు చేరుకున్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో విచ్చలవిడితనాన్ని వీడి మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న డాక్టర్ పివి సుధాకర్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ గత కొంతకాలంగా జిల్లాలో బాగా తగ్గిన నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్న అధికారుల్లో మళ్ళీ బ్రిటన్లో కలకలం సృష్టిస్తున్నటువంటి కొత్త స్ట్రెయిన్ వీరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అక్కడి నుంచి విశాఖకు సుమారు 217 మంది వివిధ మార్గాల ద్వారా 4 రోజుల వ్యవధిలో ఇక్కడికి చేరుకున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం. అక్కడ యూకే నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి వివిధ మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకున్న వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అధికారులు వారిని గుర్తించడంతో పాటు వారికి పరీక్షలు నిర్వహించేటువంటి పనులు బిజీగా ఉన్నారు. ఏ రకమైనటువంటి పరీక్షలు నిర్వహించారు, వాళ్ళ తాలూకు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకునేందుకు ప్రస్తుతం డాక్టర్ పివి శుద్ధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారినే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా మనకి 217 మంది యూకే నుంచి వచ్చినట్టు సమాచారం ఉంది కదా, వారికి వారిని ఎలా గుర్తిస్తున్నారు, వారికి ఏ రకమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు? 217 మంది ఉన్నట్లు మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి సమాచారం షేర్ చేసింది. దాంట్లో మనం ఏం చేసామంటే ఆల్రెడీ వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది, ఒక 20 మందిని మినహా.
అందరినీ గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో 151 మంది రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. వాళ్ళందరూ కూడా నెగిటివ్ వచ్చినాయి. ఒక 28 మంది రిజల్ట్స్ మాత్రం రావాల్సి ఉందనే సమాచారం. అయితే అవి కూడా వచ్చేస్తే మనకి అది పూర్తయిపోతుంది. ఇందులో ఆందోళన చెందాల్సిందేం లేదు, ఎందుకంటే ఒకటి కూడా పాజిటివ్ రాలేదు కాబట్టి. డాక్టర్ గారు, మళ్ళీ ఈ నెగిటివ్ అని తేలినప్పటికీ మనం ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా, లేకుంటే వీళ్ళకి మళ్ళీ పరీక్షలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏమైనా ఉందా? ప్రత్యేకంగా ఈ ఒక్క బృందానికి ఈ సెగ్మెంట్ యూకే నుంచి వచ్చిన వాళ్ళ మీద మనం పూర్తి నిఘా పెట్టడం కన్నా మనం రెగ్యులర్గా మాస్క్ వేసుకోవటం, రెగ్యులర్గా మనం హ్యాండ్ శానిటైజేషన్ను అలాగే భౌతిక దూరం పాటించటం, వీటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. కారణం ఏంటంటే వీళ్ళందరిలోనూ 200 మందిలో ఎప్పుడైనా ఇది నెల రోజులు అంటే చాలామందికి 14 రోజులు దాటిపోయింది కూడాను. వీళ్ళలో ఎవరికైనా వ్యాధి లక్షణాలు వస్తే మామూలు జనరల్ పబ్లిక్ ఎలా అయితే వ్యాధి లక్షణాలు వచ్చాయో అలాగే మళ్ళీ పరీక్ష చేయించుకోవటమే తప్ప ప్రత్యేకంగా వీళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒకసారి వీళ్ళందరినీ టెస్ట్ చేసాము, అందరూ బాగానే ఉన్నారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళకి చెప్తాం మనం, ఎప్పుడైనా వ్యాధి లక్షణాలు వస్తే మా దగ్గరికి రండి, మళ్ళీ టెస్ట్ చేస్తామని చెప్పేసి. అదొకటి. అయితే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ మనం దృష్టి పెట్టాల్సింది ఎందుకంటే దేని మీద అంటే, ఇప్పుడు యువత మాస్క్ వేసుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అరికట్టాలి. జనసందోహం తగ్గించాలి. మన రైతు బజార్లు లాంటి ప్రదేశాల్లో ఎక్కువ మంది ఒకేసారి గుమ్ముకూడి ఈ కాయగూరలు అవి కొనుక్కోవటం అది జరుగుతుంది. అక్కడ ఈ భౌతిక దూరం పాటించే ఏర్పాట్లు చేస్తే మంచిది. దాని మీద ఎక్కువ మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మొదటిసారి నెగిటివ్ వచ్చింది, రెండోసారి వాళ్ళకి ఏమైనా వైరస్ లక్షణాలు కనిపించి పాజిటివ్ అని తేలితే వీరిని పూణేలో కానీ లేకుంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరో 8 సెంటర్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, అక్కడికి ఏమైనా ఈ శాంపిల్స్ని టెస్టింగ్ పంపించే అవకాశం ఉందా? పంపిస్తాం తప్పకుండా. ఎవరికైనా సరే ఈ వర్గంలో ఈ 217 మందిలో తర్వాత ఎప్పుడైనా పాజిటివ్ వస్తే ఆ శాంపిల్ని మళ్ళీ ఎన్ఐవికి కానీ సిసిఎంబికి కానీ వేరే వేరియస్ ఇంకా మిగతా సంస్థలు ఎక్కడైతే జీనోమ్ సీక్వెన్స్ చేస్తాయో అక్కడికి పంపించి ఈ స్ట్రెయిన్ ఏ స్ట్రెయిన్ అనేది నిర్ధారించడానికి మనం కసరత్తు చేస్తాం. దానికి విధి విధానాలన్నీ కూడా రూపొందించారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అందినవి. ఎలా పంపించాలి శాంపిల్, ఎక్కడికి పంపించాలి అనేవి కూడా ఖచ్చితమైన మార్గదర్శకాలు ఇచ్చారు మన డాక్టర్లందరికీ. అలాగే మన వైరాలజీ ల్యాబ్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అది తెలుసు. సో ఇది ఏమైనా వస్తే కనుక మేము చాలా అప్రమత్తంగా ఉంటాం. చూశారుగా డాక్టర్ పివి సుధాకర్ గారు, మనకి ఈ యూకే నుంచి వచ్చినటువంటి వారిలో నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, విచ్చలవిడితనాన్ని వేడినాడాలి, గుంపులుగా కూడకూడదు, మాస్కు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి అని చెప్పేసి తగు సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలన్నీ మీరు పాటించి యూకే లాంటి పరిస్థితి రాకుండా ఇక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటారని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో ఏసీటీ న్యూస్ రిపోర్టర్ సత్యం. దేవతలు యజ్ఞం చేసినప్పుడు రాక్షసులు అడ్డుపడ్డట్టు వైసీపీ యజ్ఞంలో చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి చంద్రబాబు అడుగడుగున అడ్డు తగులుతున్నారని అనకపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ సిటీలో కూడా 170,000 ఇళ్ల పట్టాలు ఇళ్లలో ఇవ్వాలని సీఎం నిర్ణయిస్తే కోర్టు ద్వారా చంద్రబాబు అడ్డుపడుతున్నారు. ఇళ్ల పట్టాల పండుగపై దృష్టి మరల్చేందుకు విశాఖలో టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వంగవీటి హత్య కేసులో నిందితుడైన వెలగపూడి అక్రమాలు విశాఖ ప్రజలకు తెలుసన్నారు. వెలగపూడి లాంటి కూనికోలు నోటకొచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రపంచంలోనే నాకు తెలిసి ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయనటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ చేయని విధంగా ఈ రాష్ట్రంలో 200,000 మంది పేదవాళ్ళకి కనీసం సెంటు స్థలం కూడా లేదు అనేటువంటి ఉద్దేశంతో ఓ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు సహజంగా దేవతలు హోమాలు చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి అడ్డుపడతారన్నటువంటి చందంగా ఇప్పుడు మార్చి 25వ తారీఖున ఉగాది రోజునే ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఒక పక్క ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మంచి జరగడానికి వీల్లేదు,
వాడు ఉండడానికి ఇల్లు ఉండడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడానికి వీల్లేదు అని చెప్పి అడ్డంగా పడిపోయి కేసులు వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఏకంగా అమరావతి ప్రాంతంలో అయితే సోషల్ ఇంబ్యాలెన్స్ పేరిట ఈ పలానా ప్రాంతంలో మా కులం తప్పితే ఇంకో కులం ఉండడానికి వీల్లేదు అనేటువంటి రకంగా వారు కోర్టులో ఎఫిడవిట్లు ఫైల్ చేసినటువంటి సందర్భాలను కూడా చూసాం. ఈరోజు రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతంలో దాదాపు 50,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఇల్లు పట్టాలు పంపిణీ చేయాలనేటువంటి తపన జగన్మోహన్ రెడ్డి గారు పడితే అక్కడ ఒక కులం తప్పితే ఇంకో కులం ఉండడానికి వీల్లేదని చెప్పి కోర్టులో కేసులు ఫైల్ చేసి అడ్డుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇల్లు పట్టాలు పంపిణీ చేయాలని చెప్పి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకేస్తే 175,000 కుటుంబాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రావడానికి వీల్లేదని చెప్పి విశాఖపట్నంలో జరగాల్సినటువంటి భూ పంపిణీని కోర్టులో కేసులు వేయించి అడ్డుపడినటువంటి సందర్భాలను కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. జొమాటో డెలివరీ బాయ్స్ 35 రూపాయల కమిషన్ అమలు కోసం జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు వామనమూర్తి మాట్లాడారు. సుమారు ఆరు వేల మంది జొమాటోలో డెలివరీ బాయ్స్ ఏళ్ల తరబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో వారి కమిషన్ను పెంచాల్సిన యజమాన్యం అందుకు విరుద్ధంగా 15 రూపాయలకు తగ్గించడం బాధాకరమన్నారు. యథావిధిగా 35 రూపాయల కమిషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో జొమాటో సంస్థలో సంవత్సరాల తరబడి డెలివరీ బాయ్లు సుమారు 6,000 మంది పనిచేస్తా ఉన్నారు. ఈ పని చేస్తున్నటువంటి డెలివరీ బాయ్లకి 5 కిలోమీటర్ల వ్యవధిలో డెలివరీ చేసిన ప్రతి దానికి కూడా 35 రూపాయలు కమిషన్ ఇచ్చేవారు. ఈ కమిషన్తో ఈ డెలివరీ బాయ్లు వారి సొంత వాహనాన్ని పెట్టుకొని దానికైన పెట్రోలు వారి సొంత ఎక్స్పెండేజర్ కూడా ఆ ఇచ్చిన 35 రూపాయల్లోనే వాడేవారు. ఇవాళ కరోనా లాక్డౌన్ పేరుతో జొమాటో యాజమాన్యం 15 రూపాయలకి తగ్గించింది. ఈ ఇచ్చినటువంటి 15 రూపాయలతో పెట్రోల్ వేయించలేక సొంత ఖర్చులు పెట్టుకోలేక పని చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి పూర్వం పద్ధతిలో ఏదైతే డెలివరీకి 35 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి అలాగే పెట్రోలు ఎల్మోస్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పి ఈ టైమింగ్స్ను కూడా మార్పు చేయాలని చెప్పి ఏఐటీ తరఫున ఇవాళ విశాఖపట్నంలో ఈ చిన్నపాటి ఆందోళన చేపట్టాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చే నెల 1న ప్రదానం. చంద్రబాబు యూస్ అండ్ త్రో పాలిటిక్స్ మండిపడ్డ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్. కొత్త కోవిడ్ వైరస్ ప్రమాదకారి, అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక. పార్టీ పేరు చెప్పి కబ్జాలకు పాల్పడితే సహించం, ఎమ్మెల్యే ఆదిప్రా స్పష్టీకరణ. సబ్బవరం వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం. Thank you.